గుంటూరు వ్యవసాయ మార్కెటింగ్ యార్డుకు వచ్చే ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఏఎంసీ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం భరోసానిచ్చారు. ప్రస్తుతం యార్డులో వివాదాస్పదంగా మారిన తూకాలపైన మిర్చి గోతాల విషయంలో రైతు నష్టపోకుండా చూస్తామని అన్నారు. దిగుమతిదారుల నుంచి మిర్చి టిక్కీకి 25 నుంచి 45 రూపాయల వరకు రైతుకు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎలక్ట్రానిక్ మిషనరీ విషయంలో మోసానికి గురి కాకుండా నెట్ వెయిట్కే రైతుకు రేటు కల్పిస్తామని అన్నారు. మిర్చి యార్డు నుంచి మత్స్యకాయలు బయటకు వెళ్లకుండా నిఘా పెడతామని అన్నారు. చోరీల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. మిర్చి యార్డు పేరు మార్పుకై ప్రభుత్వానికి సిఫార్సు చేశామని అన్నారు. విశ్రాంతి భవనాన్ని ఏసీ భవనంగా మార్చనున్నట్లు తెలియజేశారు. రైతు సంక్షేమమే గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గ ధ్యేయమని స్పష్టం చేశారు. సోమవారం ఏఎంసీ కార్యాలయంలో నూతన పాలకవర్గం తొలి సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రగిరి యేసురత్నం మాట్లాడారు. ఛార్జీ తీసుకున్న తర్వాత మొట్టమొదట పాలక మండలి సమావేశం జరపడం జరిగింది. సంతోషించాల్సిన విషయం ఏంటంటే మరి ఈరోజు ఏదైతే భారతదేశ ప్రభుత్వం మన ఇనాం పద్ధతి ద్వారా మరి సుమారుగా భారతదేశంలోనే 522 మార్కెట్ యార్డుల్ని సెలెక్ట్ చేసి అందులో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డ్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందో ఏషియాలోనే బిగ్గెస్ట్ మరి అగ్రికల్చర్ యార్డ్గా ప్రసిద్ధి చెందిందో మనం 10,000 కోట్ల రూపాయలు చిల్లర వ్యాపార లావాదేవీలు చేసేసి మరి భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. అంతేకాకుండా మరి ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో నూతన గవర్నమెంటు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి రైతులు వర్షాలు బాగా కురవటం అయితేనేమి దేవుని కరుణించడం వలన మరి క్రిమికీటకాలు కూడా ఎక్కువ పంటలు నాశించకుండా మంచి మిర్చి కానీ అదేవిధంగా కాటన్ కానీ అన్ని పంటలు కూడా మంచి ఉత్పత్తి రావడం అనేది కూడా చాలా సంతోషించాల్సిన విషయం. మరి ఈరోజు చూసినట్టయితే ఇంకా ఫిబ్రవరి నెల దాటకముందే పోయిన 10 రోజుల నుంచే సుమారుగా రోజు 100,000 బస్తాలు మిర్చి మనం ఇక్కడ మార్కెట్ యార్డ్కి రావడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అదేవిధంగా మంచి రేటు, ఎందుకంటే సాధారణంగా పంట బాగా పండినప్పుడు రేటు తగ్గిపోవటం అనేది కూడా మరి ఒక ఆనవాయితీగా ఉండేది. రైతులు మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు పంట బాగా పండింది సరైన ధర లేదు అని అంటారు, కానీ దేవుని దయ వలన పంటలు బాగా పండినాయి, రేటు మంచి రైతుకు మంచి రేటు ఉంది కాబట్టి మరి రైతు ముఖంలో చాలా ఆనందం కనిపిస్తుంది. మరి కొత్త పాలక మండలి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు మరి ఈరోజు వారు కొన్ని ఆర్థిక పరమైన ఇప్పటి వరకు మనకు వచ్చిన ఆదాయ వ్యయాలైతేనేమి ఖర్చు అయితేనేమి అదేవిధంగా నూతన పాలక మండలి చేపట్టిన మరి చేపట్టబోయే చర్యల్లో కూడా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేమి తర్వాత సంక్షేమ యాక్టివిటీస్ అయితే వీటన్నిటిని గురించి మరి కూలంకుషంగా సుమారుగా 3 గంటలు చర్చించడం జరిగింది. మరి వీటిల్లో భాగంగా మరి ఏదైతే చాలా కాలం నుంచి ఒక డిస్ప్యూట్ లాగా ఉందో ఆ డిస్ప్యూట్ని మరి మేము ముఖ్యంగా ఏంటంటే రైతులు తీసుకొచ్చే మార్కెట్కి తీసుకొచ్చే బ్యాగ్స్ వెయిట్ మీద మరి ఒక 44 కిలోలు ఉండి దాని మీద ఉన్న అదనంగా 480 గ్రాములు ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఒక రైతుకు అన్యాయం జరుగుతూ ఉందన్నమాట. ఆ 480 గ్రాములు అనేది తీసేసి రౌండ్ ఫిగర్ చేస్తూ ఉన్నారు. ఈ రౌండ్ ఫిగర్ చేయటం వల్ల సుమారుగా 480-490 గ్రాములు ఉన్నప్పటికి కూడా సుమారుగా అరకిలో అంటే ఈరోజు మార్కెట్ రేట్ ప్రకారం సుమారుగా 65 రూపాయలు రైతుకి లాస్ వస్తుంది. ఆ లాస్ని ఏ విధంగా పూడ్చాలి అనేది మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా
ఒక నిర్దిష్టమైన రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క గ్రాము కూడా లాస్ పోకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మరి ఏదైతే ప్రవేశపెట్టారో దానిలో భాగంగా ఈరోజు మేము తూచా తప్పకుండా మరి ఫేస్ వైజ్ ఇప్పటికే 90 మిషన్స్ పెట్టాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకొక 90 ఇంకొక అవసరమైతే ఇంకొక 200 పెట్టైనా సరే ఎక్కడ కూడా రైతుకి ఒక్క గ్రాము కూడా లాస్ లేకుండా ఉండే విధంగా ఆ తూకం సెట్రేట్ చేయటం జరిగింది. ఇదే సందర్భంగా మరి ట్రేడర్స్ ఎవరైతే ఎగుమతి చేస్తారో వాళ్ళ నుంచి కూడా మరి మేము గోతానికి ఇంత ఇంత కట్ చేస్తున్నామంటే దాని మీద ఒక కమిటీ వేసేసి మరి యాక్చువల్గా గోతము ఏదైతే మిర్చి తీసుకొస్తారో ఆ గోతం వెయిట్ ఎంత ఉందో అంత యాక్చువల్గా తీసేయమని అన్నారు. వాళ్ళు కోరికన ఇది చేసేసి దాని మీద ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ ఉత్పత్తిదారులు అదేవిధంగా ఎక్స్పోర్టు ఇంపోర్టు అందరిని కూర్చోబెట్టేసేసి ఫిజికల్గా వెయిట్ చేసినప్పుడు 45 కిలోల వరకు ఉన్న బ్యాగ్ మరి ఫిజికల్గా చూసినట్టయితే 1.5 కిలో పైన ఉంది. కాబట్టి మేము కూడా దాన్ని 1.5 ఇప్పటివరకు 1 కిలో కట్ చేసేది 1.5 కిలో కట్ చేయటం మరి గోతం వెయిట్ తీసేస్తున్నాము. అదేవిధంగా 45 కిలోల నుంచి ఇంకెంత ఉన్నా కానీ మరి 1 కిలో 800 గ్రాములు తీసేయాలని ప్రతిపాదన అప్రూవ్ చేయటం జరిగింది. సో ఏదేమైనప్పటికి కూడా మరి దీని ద్వారా రైతులు ముఖ్యంగా ఏంటంటే రైతు ఒక్క గ్రాము కూడా ఎందుకంటే రైతు ఎప్పుడు కూడా ఉద్రగా ఏది రావాలని కోరుకోడు. అదేవిధంగా మరి అతనికి వచ్చే లాస్ని ఏ విధంగా మనం పూడ్చాలనేది మన బాధ్యత కాబట్టి ఇది రైతుల పక్షపాతం ఉన్న ప్రభుత్వం కాబట్టి మేము ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా ఒక్క గ్రాము కూడా రైతుకి వేస్ట్ కాదు. అంతేకాకుండా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా రైతుకి ఏదైతే మరి ఒక బ్యాగ్ కాస్ట్ ఎవరైతే ఎక్స్పోర్ట్ కొంటారో వాళ్ళు 25 రూపాయలు మాత్రం చెల్లిస్తుంది జరిగింది. అయితే ఇప్పుడు మా కమిటీ నిర్ణయం ఏంటంటే 25 కాదు కనీసం 40 రూపాయలు ఉండాలనే ఉద్దేశంతో మరి కమిటీలో చర్చించేసి ఈ విషయాన్ని ట్రేడర్స్ ఎవరైతే మరి ఎగుమతిదారులు ఉన్నారో వాళ్ళను కూడా చర్చించేసేసి దాన్ని 40 రూపాయలుగా మరి రైతుకి అంటే ఇప్పుడు ఏదైతే 25 రూపాయలు ఇస్తుందో అది 40 రూపాయలుగా ఇప్పించేటట్టుగా కృషి చేయడానికి కూడా మరి ఇక్కడున్న పాలకవర్గం కృషి చేయడానికి కూడా ముందుకు తీసుకెళ్ళటానికి మా ప్రయత్నంలో భాగంగా అది కూడా చేస్తున్నాము. తర్వాత ఏదైతే ఎలక్ట్రానిక్ మిషనరీ ద్వారా ప్యూర్లీ అంతా కూడా న్యాయబద్ధంగా మరి ఏ విధమైన మోసానికి గురి కాకుండా మరి వేమెన్ కాటా వేసినప్పుడు మనం ఎన్ని బస్తాలు వేస్తే అన్ని బస్తాలు కూడా కంప్యూటర్ ద్వారా నోట్ అయిపోయి అవన్నీ కూడా టోటల్ నెట్ వెయిట్ వచ్చేసేసి ఆ నెట్ వెయిట్ కాస్ట్ ఎంత ఉందో అంత కూడా ఇవ్వటానికి మరి చాలా చక్కని పద్ధతి ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా మంచి ఇది చేయటానికి కూడా మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది. అది ఇప్పటికే ఆల్మోస్ట్ 30% దాన్ని ఇంప్లిమెంట్ చేశాము. రిమైనింగ్ 70% కూడా ఎందుకంటే మిషనరీస్ ఒక్కసారి దొరకటం కష్టమైంది కాబట్టి అది కూడా షార్ట్లీ ఫుల్ 100% చేయాలని ఒక ఇది చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో పత్రికా ప్రతినిధుల ద్వారా మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే మచ్చుకాయలు అంటే ఏదైతే మనం దాని శాంపుల్ మిర్చి ఉందో అది ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది దళారీలు ఈ విధంగా తీసుకొని వెళ్ళి వాళ్ళు వేరే మార్కెట్లు అమ్ముకుంటున్నారని మరి పత్రికా ప్రతినిధులు మీడియా ద్వారా తెలుసుకొని దాని మీద మేము విచారించేసి ఒక మా కమిటీ అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఏదైనా సరే మచ్చుకాయలు అనేది 10 బస్తాలు చెక్ చేసుకో 20 బస్తాలు చెక్ చేసుకో అక్కడ చెక్ చేసుకోవటం తప్ప దానిలో ఒక్క మిర్చి కాయ కూడా బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదని అది ఉదారంగా ఆ షాపు యజమాని పెట్టడానికి కూడా వీల్లేదనే విధంగా మేము ఫిక్స్ చేసాము. షాప్ కొంతమంది ఏంటంటే షాపు యజమానులు మరి వాళ్ళు ఏదో ప్రేమతోటి ముఠా కూలీలకి వాళ్ళకి ఇస్తున్నట్లుగా చెప్తున్నారు కానీ ఇక్కడ ఆ ఇచ్చే సొమ్ము కూడా షాప్ యజమానిది కాదు రైతుది.
ఇక్కడ అక్షరాల రైతుకు లాస్ వస్తుంది కాబట్టి ఆ పద్ధతిని మేము పూర్తిగా రూపుమాపుతూ మత్స్యకాయలు అనేది బయట కనపడటానికి వీల్లేదు. ఒకవేళ కనపడ్డా కానీ మరి అది ఇచ్చిన వాళ్ళది తప్పు, తీసుకున్న వాళ్ళది తప్పు. ఒక కాయ కూడా బయటకు పోకుండా చేయాలనే ఉద్దేశంతో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా మరి రైతులు దీనివల్ల రైతులకు చాలా మంచి జరుగుతుందని ఈ మత్స్యకాయల్లో నిషేధించడం, బయటకు పోవటం నిషేధించడం, తీసుకోవటం నిషేధించడం వల్ల రైతుకు చాలా మంచి మేలు జరుగుతుందని ఇది. తర్వాత ఇక్కడ రాత్రిపూట దొంగతనాలు కూడా జరుగుతున్నాయనే మన దృష్టికి వచ్చింది, కమిటీ దృష్టికి వచ్చింది. దాని మీద కూడా మరి కూలంకుషంగా చర్చించేసేసి ఇప్పటికీ సుమారుగా 36 సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి ఇంకా అవసరమైతే 360 డిగ్రీస్లో ఉన్న సీసీ కెమెరాలని మరి అక్కడక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెట్టి మరి అదేవిధంగా ఒక నెట్ కనెక్షన్ ఇచ్చినట్టుగా ప్రతి షాపు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోమని వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి పెట్టుకున్నట్టయితే మరి చాలా ఏదైతే నేరాలు జరుగుతున్నాయో, దొంగతనాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలను కూడా ప్రతి షాపు కూడా కంపల్సరీగా పెట్టుకోవాలని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మేము అసోసియేషన్ తోటి చర్చించినప్పుడు వాళ్ళు చాలా సుముఖంగా ఉన్నారు, సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారు కాబట్టి చాలా సంతోషిస్తున్నాము. మరి ప్రతి నగరంలో కూడా సీసీ కెమెరాలు సర్వేలెన్స్లో నేరాలు తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో కూడా మరి ఆ తగ్గుముఖం పడుతుందనే ఒక ఆశ ఉంది. అంతేవిధంగా ఈ మన మిర్చి యార్డు బైఫర్ లేటెస్ట్ దీని ప్రకారం కొత్త యార్డు పత్తిపాడులు పెట్టడం జరిగింది. దానికి ఇక్కడ నుంచి ఇప్పటివరకు దీనిలో పార్ట్లాగా ఉన్న పత్తిపాడు సంబంధించిన 30% ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని కూడా పత్తిపాడుకు పంపించడానికి ఇక్కడ ఎక్సర్సైజ్ జరుగుతుంది. దాన్ని కూడా కమిటీ ఆమోదం తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో ఈ మిర్చి యార్డు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ మిర్చి యార్డ్ అనేది అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అనే పేరు ఉండేది. మరి ఆ తర్వాత కాలక్రమేణా ప్రభుత్వాలు మారినప్పుడు మరి ఇది ఎన్టీఆర్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అనే పేరు మార్చడం జరిగింది. సో దాని మీద ఎందుకంటే ఇది మా చేతిలో ఉన్నది లేదు కాబట్టి ప్రభుత్వానికి మా సిఫార్సు ఏదైతే కమిటీ సిఫార్సు ఉందో పేరు మార్పు గురించి సిఫార్సు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లోపల ఉన్న టాయిలెట్స్ని కొన్నింటిని ఏదైతే ఇప్పుడు రెస్ట్ రూమ్ ఒకటి ఉంది, సుమారుగా 500 మంది చక్కని బెడ్స్ తోటి మా పిల్లోస్ అన్ని ఏర్పాట్లతోటి మంచి రెస్ట్ రూమ్ ఉంది, 500 మంది నిద్రించడానికి అవకాశమైన రెస్ట్ రూమ్ ఉంది 3-స్టేర్డ్ బిల్డింగ్లో. మరి దీనిలో ఒక రైతు ఒక నైట్ నిద్రపోతే కేవలం 2 రూపాయలు మాత్రమే మేము వసూలు చేస్తున్నాము. దానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని దాని ఏసీ చేయాలని నిర్ణయించుకున్నాము. అతి త్వరలో దాన్ని ఏసీగా మరి తీర్చిదిద్దేసేసి అదేవిధంగా వాళ్ళకి మంచి శానిటేషన్ ఇచ్చే విధంగా ప్రతి రైతు కూడా పడుకోవడానికి వచ్చినప్పుడు ఒక చిన్న సోపు, చిన్న శాంపుల్ సోపు ఒకటి, అదేవిధంగా 2 బెడ్షీట్స్ ఇచ్చేసేసి వాళ్ళని సుఖవంతంగా నిద్రపోయే విధంగా రెస్ట్ తీసుకునే విధంగా మరి అందులో ఉన్న శానిటేషన్ బాత్రూమ్స్ కానీ సక్రమంగా వాటర్ ఇవన్నీ చూడటానికి కూడా కొంతమంది స్టాఫ్ను పెట్టేసి చేయాలని. అదేవిధంగా ఇక్కడ మిర్చి యార్డులో 4 మూలలు కూడా ప్రస్తుతానికి టాయిలెట్ ఫెసిలిటీస్ సరిలేవు, రైతులు కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా గ్రహించాము. 4 మూలల ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికం మీద 4 మూలల 4 మంచి టాయిలెట్స్ సో కట్టించేసేసి వాటిని కూడా నిర్వహణ బాధ్యతలు కొంతమంది అప్పచెప్పేసేసి సక్రమంగా నిర్వహించే విధంగా వాటిని తయారు చేయాలని అనుకున్నాము. అదేవిధంగా ఇంకా చాలా విషయాల్లో దీనికి సంబంధం ఏదైతే రైతులు తెచ్చిన సరుకు రోడ్ల మీద వేసేసి ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. మరి మీ ద్వారా మరి రైతులకి ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే
ఇప్పటి వరకు ఒక రెగ్యులేషన్ లేకుండా ట్రాఫిక్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ విషయం. మీ ద్వారా ప్రజలకి, రైతులకు, ముఖ్యంగా రైతులకి, ఎవరైతే మార్కెట్ యార్డుకి సరుకు తెస్తున్నారో వాళ్ళకి తెలియపరిచే విధంగా చేస్తున్నాను. మరి రైతు ఎప్పుడు వచ్చినా కానీ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు 7 గంటల వరకు మరి లోపలికి రావచ్చు వెహికల్స్. 7 గంటల తర్వాత వచ్చిన వెహికల్స్ని ఇక్కడ ఉన్న రద్దీని పట్టేసేసి మరి బయట ఆపేయటం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెల్లవారుజాము 7 గంటల లోపల ఆ సరుకు మార్కెట్ యార్డుకు వచ్చే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలని, మరి దానికి సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే సపరేట్గా మార్కెట్ యార్డ్ సిబ్బందితో ఫోన్లో మాట్లాడవచ్చు, వాళ్ళకున్న ఏజెంట్స్ తోటి ఫోన్లో మాట్లాడి సమాచారం తెలుసుకొని రైతులను రావాలని కోరుకుంటున్నాము. మరి ప్రతి ఆదివారం కూడా మీకు అందరికీ తెలుసు, ఈ శనివారం ఆదివారం మెయింటెనెన్స్ గురించి సెలవులు ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా రైతులు గమనించాలి, ఆ 2 రోజులు మార్కెట్ ఉండదు. మరి ప్రభుత్వ హాలిడేస్లో కూడా మార్కెట్ ఉండదు. మరి ఆదివారం పూట ప్రత్యేకంగా ఈ ఏదైతే యార్డ్ మొత్తం కూడా వాటర్ తోటి శుభ్రం చేయాలని, ఎందుకంటే ఘాట్ వస్తుంది. మరి ఆ ఘాటును పోగొట్టాలంటే ప్రతి ఆదివారం కూడా వాటర్ తోటి శుద్ధి చేయాలని కూడా నిర్ణయం జరిగింది. ఇంతేకాకుండా మరి చుట్టుపక్కల ఉన్న శానిటేషన్ అయితేనేమి, దోమల బెడత నుంచి వీటన్నిటి నుంచి కూడా మరి మున్సిపల్ అధికారులతోటి చర్చించేసేసి తగు చర్యలు తీసుకోవడానికి కూడా మేము మా కమిటీ ముందుకి వెళ్తుందని నేను సంతోషంగా తెలియపరుస్తున్నాను. మరి సబ్సిడీ ద్వారా టార్పాలియన్స్, రైతులు పండించిన పంట పొరపాటున అర్ధాంతరంగా కానీ వర్షం పడిందంటే తడిసిపోయి మరి సరుకు పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టార్పాలియన్స్ గతంలో సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు, ఈసారి కూడా మరి ఎవరు సబ్సిడీ ఇస్తారు, ఒకవేళ ఎవరు ఇవ్వకపోతే కూడా ప్రభుత్వ పర్మిషన్ తీసేసుకొని కొంత మార్కెట్ యార్డ్ నుంచి రైతులకి టార్పాలియన్స్ సప్లై చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ రైతు మిత్ర అనే ఒక మీకు అందరికీ తెలుసు, రైతు మిత్ర అనే సంస్థ ద్వారా ఇక్కడ జిల్లాలో కావాల్సిన, రైతులకు కావాల్సిన అన్నీ కూడా మరి ఇక్కడ నుంచి మంచి ఇన్ఫర్మేషను, మంచి కావాల్సిన పరికరాలు, కావాల్సిన విత్తనాలు, ఎరువులు సంబంధించి అంతా కూడా ఇక్కడ వన్ ప్లేస్ నుంచి రైతులకు సప్లై అయ్యే విధంగా మేము ఫ్రీ ఆఫ్, అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళకి నిర్ణయించలేదు, మనకు ఏదైతే ఉందో ప్లేస్ ఆ ప్లేస్ను వాళ్ళకి కేటాయిస్తున్నాము.